Hi friends! సో ఈ వీడియోలో మనం మోజ్ యాప్లో మనం లైక్ చేసిన వీడియోస్ని మళ్ళీ ఎలా చూడాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క మోజ్ యాప్ అయితే కనుక అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి సో ఇక్కడ చూడండి ఎట్ ది రేట్ తెలుగు వన్ అన్ ఉంది కదా సో ఇది నా ప్రొఫైల్ సో మీరు ఫాలో అయినాక నాకు సపోర్ట్ చేయండి సో ఇలా మన వీడియోస్లలో మనం ఏదైనా వీడియోని లైక్ చేసామనుకోండి సో ఆ లైక్ చేసిన వీడియోస్ని ఎలా చూడాలని చూపిస్తే చూడండి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక వీడియోని లైక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇక్కడ వీడియోని ఒకటి లైక్ చేశాను సో దాంతో పాటుగా ఇంకొక వీడియోని కూడా లైక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇలా రెండు వీడియోస్ని లైక్ చేశాను సో ఇప్పుడు మనం లైక్ చేసిన వీడియోస్ని ఎలా చూడాలో చూపిస్తాను చూడండి సో ఇక్కడ కింద మన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా సో ఆ ప్రొఫైల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు లై లైక్ చేసిన సింబల్ ఉంది కదా లవ్ సింబల్ ఉంది చూడండి ఇక్కడ సెంటర్లో సో ఆ లవ్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి మనం లైక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇక్కడ యాడ్ అయిపోయినాయి చూడండి సో ఇక్కడ చూడండి రెండు లైక్ చేశాం కదా సో ఇప్పుడు ఆ రెండు కూడా ఇలా యాడ్ చేసాం సో ఇలా మనం ఎన్ని లైక్ చేస్తే కనుక సో ఆ లైక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అన్నీ కూడా సో ఇప్పుడు మనం అన్లైక్ చేస్తున్నాం చూడండి ఇక్కడ సో నేను రెండు కూడా అన్లైక్ చేస్తున్నాను సో అన్లైక్ చేసే చూడండి ఆటోమేటిక్గా మన లైక్ లిస్ట్లో నుంచి వెళ్ళిపోయాం చూడండి ఇలా సో ఈ విధంగా మనం లైక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ విధంగా చూ చూడవచ్చు అనమాట సో అలానే లైక్ చేసిన వీడియోసే కాకుండా మనం లైక్ చేయకుండా మళ్ళీ సేమ్ అదే వీడియోని మళ్ళీ ఎప్పుడైనా చూడాలి అనుకున్నారనుకోండి సో దాన్ని మన ఫేవరెట్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ చేయకుండా సో కింద మన ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా సో ఆ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు వాచ్ లెటర్ ఉంది కదా సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఆ వాచ్ లెటర్ మీద ట్యాప్ చేసుకున్నారనుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మై ఫేవరెట్స్ అదేవిధంగా మోజ్ మెమోరీస్ ఫర్ ఇవి ఉంది కదా సో మీరు దేంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ మై ఫేవరెట్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకున్నాను సో ట్యాప్ చేయగానే ఈ యొక్క ఈ యొక్క వీడియో అనేది మన ఫే మై ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది చూడండి ఇంకొక వీడియోని కూడా నేను మై ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేశాను ఇలా రెండు వీడియోస్ కూడా యాడ్ చేశాను సో ఇలా మనం లైక్ చేయకుండా కూడా మన ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఇవ ఈ వీడియోస్ని మనం ఎలా చూడాలో కూడా చూపిస్తాం చూడండి ఇక్కడ సో ఇవన్నీ కూడా మై ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదా సో మన ప్రొఫైల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకి మై ఫేవరెట్ సింబల్ ఉంది చూడండి ఇక్కడ క్రియేటర్ హబ్ పక్కన సో ఆ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మై ఫేవరెట్ అని ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయాలి చూడండి సో మనం లైక్ చేయకుండా ఫేవరెట్ లిస్ట్లో కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు కూడా చూసుకోవచ్చు సో మీకొద్దు ఫేవరెట్ లిస్ట్లో అంటే కనుక చూడండి మళ్ళీ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం చూడండి మై ఫేవరెట్ లిస్ట్లో నుంచి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు సో నేను ఇంకొక వీడియో అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ వాచ్ లెటర్ మీద ట్యాప్ చేసుకొని మై ఫేవరెట్ లిస్ట్లో ఆ టిక్ని మీరు ఆఫ్ చేసుకుంటే కనుక మై ఫేవరెట్ లిస్ట్లో నుంచి ఆ వీడియోస్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మీరు ఒకవేళ లైక్ చేసి తర్వాత వీడియోస్ చూడాలనుకున్న లైక్ వీడియోస్ చూసుకో సో లేదు లైక్ చేయకుండా మీరు అదే వీడియోని మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నా కానీ మై ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీకు నచ్చినప్పుడైనా వీడియోస్ అనేది చూసుకోవచ్చు అంటే లైక్ చేసి చూడొచ్చు లైక్ చేయకుండా కూడా కూడా మీరు మీ యొక్క ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ప్రొఫైల్ని కూడా మీరు ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ